రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబాలను ఓ ప్రమాదం బలితీసుకుంది. ఒకే గ్రామానికి చెందిన రోజువారీ మహిళా కూలీలు రోజులాగే గురువారం కూడా కూలీ పనులకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా మృత్యువు కబలించింది. కాసేపట్లో ఇంటికి చేరిపోతామనుకునే లోపే భారీ లారీ బొలెరో వాహనం రూపంలో 10 మందిని మృత్యువు కాటేసింది. బొలెరో వాహనాన్ని దాటే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళా కూలీల్లో 6 అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 4 మృతి చెందారు. ఈ హృదయ విదారక సంఘటన నల్గొండ జిల్లా పెద్ద అడసపల్లి మండలం అంగడిపేట స్టేజీ సమీపంలో హైదరాబాద్ నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన 20 కూలీలు పెద్ద అడిసరపల్లి మండలం పరిధిలోని రంగారెడ్డిగూడెం పోతనూరు గ్రామాల్లో వరినాట్లు వేసేందుకు ఆటోలో వెళ్లారు మహిళా కూలీలు. సాయంత్రం వరకు వరినాట్లు వేశారు. పని ముగించుకుని అదే ఆటోలో తిరుగు పయనమయ్యారు. అంగడిపేట క్రాస్ రోడ్ సమీపంలోని పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఓవర్టేక్ చేయబోయింది. ఈ క్రమంలో ఎదురుగా కూలీలు వెళ్తున్న ఆటోను లారీ వేగంగా ఢీకొట్టింది. బొలెరో వాహనం కూడా అదుపు తప్పి బోల్తా పడింది. అతివేగంగా ఆటోను లారీ ఢీకొనడంతో అందులో ఉన్న కూలీలంతా రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయారు. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే వారిలో 6 మృత్యుపాత పడ్డారు. మిగిలిన వారు తీవ్ర గాయాలతో రక్తమోడుతూ ఆర్తనాదాలు చేశారు. పెట్రోల్ బంక్లో పనిచేస్తున్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులు కలిసి ఆటోలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీశారు. ప్రమాదంలో ఆటో డ్రైవర్ 40 కొట్టం మల్లేశంతో పాటు నోముల పెద్దమ్మ, నోముల సైదమ్మ, గుడుగు ఇందమ్మ, కొట్టం పెద్దమ్మ, నోముల అంజమ్మలను అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో తీవ్ర గాయాల పాలైన కొట్టం చంద్రమ్మ, గుడుగు లింగమ్మ, నోముల అలివేలును హైదరాబాద్కు తరలిస్తుండగా మధ్యలో మృతి చెందారు. ఇవాళ మరో మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. వీరిలో ఆటో డ్రైవర్ కొట్టం మల్లేష్, అతడి భార్య కొట్టం చంద్రమ్మ, తల్లి కొట్టం పెద్దమ్మలు ఉన్నారు. మల్లేష్ రోజూ ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషిస్తుంటే భార్య చంద్రమ్మ, తల్లి పెద్దమ్మలు కూలీకి వెళ్లి చేదోడుగా ఉండేవారు. తల్లిదండ్రుల మృతితో మల్లేష్ పిల్లలు అరవింద్, హరీష్ అనాథలయ్యారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో మా ప్రతినిధి అశోక్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పొట్టకూటి కోసం కూలినాలకు వెళ్లిన బతుకులు తెల్లారిపోయాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 20 దూరంలో ఉన్న గ్రామంలో ఒరినాట్లు వేసి వెళ్తుండగా అంగడిపేట స్టేజ్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఇది నాగార్జున సాగర్ దేవరకొండ హైదరాబాద్కు సంబంధించిన హైవే. ఈ హైవేలో ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతంలో ఆటో వెనుక నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ విజువల్స్లో వెహికల్స్ ఆగి ఉన్న ప్లేస్ నుంచి కూడా ఆటో ఆ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకొని ఆటో రోడ్డు మీదకి వచ్చింది. ఈ క్రమంలో ఆటో నార్మల్గా వాళ్ళ వేలే వెళ్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా ప్రజెంట్ మనం చూస్తున్న స్పాట్ నుంచి కొద్ది దూరంలో దాదాపుగా అక్కడ పోలీస్ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఉన్న స్థలానికి వెళ్ళేసరికి ఆటో లెఫ్ట్ సైడ్లో ఉన్నప్పటికీ అక్కడి నుంచి వస్తున్న బొలెరో వాహనాన్ని ఓవర్టేక్ చేసి లారీ హెవీ స్పీడ్తో దూసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బొలెరో వాహనాన్ని ఢీకొట్టపై తప్పించుకున్న ఆటో లారీ ఒక్కసారిగా మీదకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ స్పాట్లో అక్కడ నిలబడ్డ పోలీస్ ఎంక్వైరీ జరుగుతున్న స్పాట్లో యాక్సిడెంట్ జరిగింది. దాదాపుగా 100 దూరంలోకి కూడా ఆటో దూసుకురావడంతో స్పాట్లోనే 6 మహిళలు చనిపోయారు. అనంతరం బొలెరో వాహనం కూడా అక్కడ ఢీకొట్టి ఇక్కడికి మనం చూస్తున్న ప్రదేశంలోకి పడిపోవడం జరిగింది. ఇదంతా కూడా మూగజీవాలు అంటే ఈ గొర్రెలు అదేవిధంగా మేక పొట్టేళ్ళకు సంబంధించిన తోళ్ళని క్యారీ చేస్తున్న వాహనం ఇది. ఈ వాహనంలో
తోల లోడుతో వస్తున్న మినీ ట్రాన్స్పోర్ట్ వాహనానికి సంబంధించి కూడా ఒక్కసారిగా లారీ ఓవర్టేక్ చేసి ఢీ కొట్టడంతో ఈ వాహనం కూడా ఫల్టీ కొట్టింది. ఈ క్రమంలోనే ఆ స్పాట్లో జనాలంతా గుమిగుడి ఉన్నారు. ప్రజెంట్ అక్కడ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న స్పాట్లోనే ఆరుగురు మహిళలు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వారిని మిగతా క్షతగాత్రులను హుటాహుటిన దేవరకొండ ఏరియా ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఈ క్రమంలోనే ఆరుగురు ఇక్కడ స్పాట్లో చనిపోవడం, మిగతా 11 మందిలో 8 మందికి సివియర్గా గాయాలు కావడం, మిగతా వారికి కూడా కాళ్ళు చేతులు విరిగి గాయాలయ్యాయి. దీంతో 11 మంది పరిస్థితి విషమంగా ఉండటం వారిని హుటాహుటిన దేవరకొండ ఏరియా ఆసుపత్రి నుంచి కూడా హైదరాబాద్కు తరలించడం జరిగింది. చూస్తే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఇది దాదాపుగా రక్తసిక్తమైందని చెప్పుకోవచ్చు. సాయంత్రం సమయంలో 6:30, 7:30 సమయంలో కూడా యాక్సిడెంట్ కావడంతో మహిళలు మొత్తంగా ఆటో డ్రైవర్ సహా మిగతా వాళ్ళందరూ కూడా దాదాపుగా వరి నాట్లు వేసిన మహిళలు కావడంతో వాళ్ళు స్పాట్లోనే ఇక్కడ ఆరుగురు చనిపోయారు. ఆటో కూడా చూస్తున్నారు, ఆటోని కూడా పక్కకు తీయడం జరిగింది. అయితే మినీ ఈ క్యారీ అంటే మామూలుగా ప్యాసింజర్ ఆటోలో 4-5 మించి కూడా ఎక్కించడానికి వీల్లేదు. అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలు కూలీలు వరి నాట్లు వేస్తున్న క్రమంలో వాళ్ళు గ్రామాల నుంచి కూడా ఈ రకంగానే క్యారీ చేస్తుంటారు. 10 మందికి మించి కూడా 4-5 నుంచి కూడా ఎక్కించడానికి వీల్లేనప్పటికీ దాదాపుగా 21 మందిని ఆటో డ్రైవరు క్యారీ చేసినట్టు తెలుస్తుంది. సామర్థ్యానికి మించి ఆ ప్యాసింజర్లు ఉండడం, అదేవిధంగా వారంతా కూలీలు కావడం, మహిళలే కావడం వల్ల ఆ ఇన్సిడెంట్లో స్పాట్లోని ఆటో కూడా నుజ్జునుజ్జు అయ్యే పరిస్థితి నెలకొంది. హెవీ స్పీడ్తో ఉన్న వెహికల్ ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఆటో లారీ ఒక్కసారిగా ఆటో మీదకి దూసుకొచ్చినట్టు కూడా చెప్తున్నారు స్థానికులు. దీంతోనే ఆ లారీ దాదాపుగా ఆటోని 70% వరకు నుజ్జునుజ్జు చేసింది. ఈ క్రమంలోనే స్పాట్లో మహిళలు ఆటోలోనే 6 చనిపోయి వాళ్ళందరూ రోడ్డు మీదకి ఈడ్చుకుపోయినట్టు కూడా స్థానికులు, పెట్రోల్ బంకు వాళ్ళు, అదేవిధంగా ఆ సంఘటన స్థలంలో చూసిన స్థానికులు కూడా చెప్తున్నారు. వెంటనే వాళ్ళు 108కి అదేవిధంగా 100కు ఫోన్ చేయడంతో పాటు స్థానికంగా ఉన్న వెహికల్ 108 అంబులెన్స్లో కూడా వాళ్ళని హుటాహుటిన దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కూడా అందించే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇక్కడ 6 చనిపోవడం, హాస్పిటల్కి తరలించే లోపే మరొక మహిళ చనిపోవడం, ఆ నుంచి 11 మందిని హైదరాబాద్కు తరలించే లోపు మరో 2, అంటే మొత్తంగా 9 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అంగడిపేట స్టేజ్ దగ్గర గతంలో కూడా ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన దాఖలాలు ఉన్నాయి. అయినప్పటికీ కోదాడ జడ్చల్ల రహదారి పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే హైవేకి పూర్తి స్థాయిలో నిర్మిస్తున్న క్రమంలోనే వాహనాల స్పీడ్కు అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం విజువల్స్లో కూడా వాళ్ళు టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్ళు క్యారీ చేస్తున్నట్లు కూడా వాళ్ళు మనకి ఇక్కడ స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తున్నాయి. వారు పొద్దున్నే లేస్తే కూలినాలు చేసుకొని బతికి జీవించే వాళ్ళ కుటుంబాలు కావడం, ఈ రకంగా వేరే ప్రాంతంలో ఒరి నాట్ల కోసం వచ్చి ఈ రకంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన వాళ్ళలో ఆటో డ్రైవర్ మల్లేశంతో పాటు నోముల పెద్దమ్మ, నోముల సైదమ్మ, కొట్టం పెద్దమ్మ, గొడుగు ఇద్దమ్మ, మల్లమ్మ, చంద్రమ్మ ఉన్నారు. వీళ్ళందరూ మీరు ఇక్కడ స్పాట్లో దేవరకొండ ఏరియా హాస్పిటల్లో చనిపోయారు. మరొక మహిళ లింగమ్మ, అదేవిధంగా అలివేలు వీరు హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో షిఫ్ట్ చేసే క్రమంలో మెరుగైన వైద్యం చికిత్స అందించే క్రమంలో చనిపోయి తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అనుకోని ప్రమాదం. అదేవిధంగా లారీ డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ రకంగా 9 మంది ప్రాణాలను లారీ బలికొంది. అదేవిధంగా ఆ కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు అలుపుకున్నాయి. ఒకే గ్రామానికి సంబంధించిన కూలీలు కావడంతో ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా వాళ్లకు, మహిళా కుటుంబాలకు కూడా ఆర్థికంగా భరోసా ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలని కూడా అన్ని వర్గాల నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చే పరిస్థితులకు ఉంది. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, అంగడిపేట స్టేజ్.